కందమూరి కుటుంబ సభ్యులు మందడం గ్రామస్తులే కాకుండా ఈ రాజధానికి సంబంధించినటువంటి అనేక మంది సోదర సోదరిమళ్ళారా పత్రికా ప్రతినిధులారా మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు 15 రోజుల నుంచి మీరంతా కూడా పడుతున్నటువంటి శ్రమ ఆవేదన అర్థం చేసుకుని అనేక మంది మీకు మద్దతు తెలియజేస్తా ఉన్నారు ఈ రోజు రామయ్య గారు చెప్పింది విన్నారు బుచ్చయ్య చౌదరి గారు చెప్పింది విన్నారు అరుణ గారు చెప్పింది విన్నారు అలాగే జయశ్రీ గారు చెప్పింది విన్నారు మరికొద్ది సేపట్లో మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు రాబోతున్నారు మీరు కూడా మీ ఆవేదన వెళ్ళగక్కుతో మీ సమస్యలంతా కూడా చెప్తూ ఉన్నారు నేను మొన్న కూడా వచ్చి అన్ని గ్రామాలకు వచ్చి చెప్పింది ఒకటే దయచేసి ఇదేదో 29 గ్రామాల సమస్య అని గాని కేవలం రైతులు రైతు కుటుంబీకులైనటువంటి భూములు ఇచ్చిన వారి సమస్య అని గాని అనుకోకుండా విద్యార్థులు ఉద్యోగస్తులు శ్రామికులు అందరూ కూడా పాల్గొవాలి ఏదో మీ ఒక సమస్యలే మీరే పోరాడుతున్నారు మీరు ఇల్లు వాకిళ్ళు పెట్టొచ్చారు పిల్ల జల్లేసుకుని రోడ్డు మీదకి వచ్చారనేది కాదు రాజధాని అంటే ఒక కీలకమైనటువంటి సమస్య ప్రభుత్వాలు మారవచ్చు ఒక ప్రభుత్వం రావచ్చు ఒక ప్రభుత్వం పోవచ్చు ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా జెండాలు ఏజెండాలు మార్చుకోవచ్చు అలాగే రంగులు హంగులు మార్చుకోవచ్చు లేదా కార్లు పేర్లు మార్చుకోవచ్చు అది సహజమే కానీ రాజధానిని ఎట్టా మారుస్తావయ్యా ఇది ప్రజా రాజధాని అని చెప్పి మీరందరూ ఒప్పుకున్న తర్వాత అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి ఆమోదంతోనే ఈ రాజధాని అనేది ఒకటి ఏర్పడింది కేంద్రం దగ్గర నుంచి రాష్ట్రం వరకు ప్రతిపక్ష నాయకుల వరకు అందరూ ఒప్పుకున్నారు రాయలసీమ వారి దగ్గర నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల వరకు కూడా మొత్తం ఆమోదించారు అన్నాడు ఎవరు కూడా మాకు కావాలని అడగలేదు అయినా అడిగే హక్కు ఇక్కడ మీకు మాత్రమే ఉంది ఎందుకనంటే ముందుగా భూములు ఇచ్చింది మీరు గనక త్యాగాలు చేసింది మీరు గనక పంట భూములు ఇచ్చింది మీరు గనక అడిగే హక్కు మీకుంది మీ తరఫున నిలబడాల్సిన హక్కు 13 జిల్లాలకి ఉంది రాష్ట్రం మొత్తం కదిలి రావాల్సి ఉంది ఈ రోజున మీ అందరి తరఫున మాట్లాడవలసిన అవసరం ప్రతి ఒక్క నాయకుడికి ఉంది మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పని ఒక మాట అడిగితే తిరిగి ఇచ్చేస్తామని ఒక మాట చెప్తున్నారు కదా ఎట్లా ఇస్తారు పత్తితో ఇచ్చారు మిరపతో ఇచ్చారు జొన్నతో ఇచ్చారు మొక్కజొన్నతో ఇచ్చారు వరి పంటలతో ఇచ్చారు పచ్చని కలకల్లాడే భూములు మీరు ఇచ్చారు ఆ రోజున ఇవాళ అంతస్తులు నిర్మించబడ్డాయి రాజధాని ఇదే అమరావతి అని పేరు పెట్టడం జరిగింది భారతదేశ చిత్రపటంలో అమరావతి ఉన్నది ఆ రోజున ప్రధానమంత్రి గారు వచ్చి ఫౌండేషన్ వేశారు ఈ రోజున మన రాజధాని అనుకుని పరిశ్రమలు ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చినాయి వాళ్ళందరూ పనులు మొదలుపెట్టారు పునాదులు తీశారు గోతులు తీశారు మెటీరియల్ తోరారు ఎక్కడ పెట్టినా కూడా ఇసుక ఉంది కొండల్లాగా ఎక్కడ పెట్టినా మట్టి తిప్పలు ఉన్నాయి కొండల్లాగా మెటీరియల్ ఉంది ఆ యొక్క సిమెంట్ స్తంభాలు ఉన్నాయి కరెంటు స్తంభాలు ఉన్నాయి డ్రైనేజీ పని మొదలైంది వాటర్ స్కీమ్ మొదలైంది హైవే రోడ్లు మొదలయ్యాయి ఎన్జిఓల యొక్క ఇళ్లు మొదలు అయిపోవచ్చినాయి ఎమ్మెల్యే క్వార్టర్స్ అయిపోయినాయి ఎమ్మెల్సీ క్వార్టర్స్ అయిపోయినాయి ఎంపీ క్వార్టర్స్ అయిపోయినాయి ఉద్యోగస్తుల క్వార్టర్స్ అయిపోయినాయి పేదవాళ్ళకి ఇంట్లో కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు మీకందరికి కూడా పట్టాలు ఇవ్వాలి మీకందరికి కూడా ప్లాట్స్ ఇవ్వాలి మీకందరికి కూడా సంవత్సరానికి వచ్చే కవులు ఇవ్వాలి అవి కూడా ఇచ్చడం మొదలుపెట్టారు చంద్రబాబు గారు కానీ వచ్చారు ఒక్కొక్కటి 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 రద్దు చేయడం మొదలుపెట్టారు ప్రజావేద కూలుస్తుంటే మౌనంగా భరించాం ఓహో మౌనంగా ఉన్నారు కదా వీళ్ళేం చేస్తారులేని మీ అందరికీ మంచి మీ పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు ఇవ్వాలని అదేవిధంగా మీకందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఇక్కడ మంచి రాజధాని నిర్మించాలనుకున్నాము రాజధాని అంటే 29 గ్రామాలకే కాదు మన ఆంధ్ర రాష్ట్రానికే ఒక రాజధాని ఈ నడు బొడ్డున నిర్మిస్తే అందరికీ కూడా చాలా బాగుంటుందని చెప్పి అనేసి మనం అనుకున్నాం మన వైజాగ్కు విరోధం కాదు అదేవిధంగా రాయలసీమకు విరోధము కాదు ఇక్కడ రాజధాని నిర్మిస్తే వైజాగ్లో కూడా అది ఫైనాన్షియల్ హబ్గా చేయాలని చెప్పనేసి డెవలప్మెంటు వికేంద్రీకరణ చేయాలని చెప్పనేసి వారు అనుకున్నారు కానీ ఈరోజు ఈ రాజధానిని శ్మశానంగా శ్మశానం అనే పేరుతో మార్చడం చాలా బాధాకరం మహిళలందరూ కూడా ఈరోజు ఎంతో బాధగా మాట్లాడుతున్నారు మేము 2-3 చోట్ల చూసి వచ్చాము ఈరోజు అందరూ మీరందరూ కూడా నడి రోడ్డు మీదకి వచ్చి ఈ విధంగా రాజధాని కోసం ఆక్రోశిస్తున్నారంటే తప్పనిసరిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆవేదన అంతా అర్థం చేసుకుని మన రాజధాని మనకే పెట్టాలని చెప్పనేసి కోరుకుంటూ మీకు అందరికీ మంచి జరగాలని ఈ సంవత్సరం మనకు చెడు రోజులు వచ్చాయి ఈ చెడు రోజులు అంతమైపోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.